తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కదిరిలో కుండపోత వర్షం కురిసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. వాయుగొండం తీరం దాటాక రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కదిరిలో కుండపోత వర్షం కురిసింది. కాలనీలన్నీ చెరువులను తలపించాయి. రహదారులు పిల్లకాలువల్లా మారిపోయాయి. భారీ వర్షానికి 2 గంటల పాటు ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. 2 వీలర్స్ నీటిలో మునిగాయి. భారీ వర్షానికి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. ఆలయంలోకి వచ్చిన వరద నీటిని పంపించేందుకు పూజారులు భక్తులు తంటాలు పడ్డారు. వర్షంతో జీవిమాను కూడలిలోని సైకిల్ షాప్ షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది జోరు వానలోనూ మంటలు నారిపోయడంతో చుట్టుపక్కల షాపులకు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో సైకిల్ షాప్ పూర్తిగా కాలిపోయింది.